చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని, ఆయన వెంటనే విడుదల కావాలని కోరుకుంటూ తిరుపతి జిల్లా సూలూరుపేటలో సర్వమత ప్రార్థనలు చేశారు. టీడీపీ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న మసీదులో, చర్చిలోను, అభయశంకరుని ఆలయంలో ప్రార్థనలు, పూజలు చేశారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ్ముడి హత్య కేసులో బెయిలిచ్చారు. కాని ఆధారాలు లేని కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకుండా రాజకీయ కుట్రలు చేస్తున్నారని, ప్రజలంతా ఈ విషయాలను గమనిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పట్టించి ఉన్నదంతా ఊర్చుకుని పోయేటట్లు జగన్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, బీసీసీఎల్ నేత చిట్టెటి పెరుమాళ్, తడమండలం టీడీపీ అధ్యక్షులు కామిరెడ్డి మురళీరెడ్డి, మునిరాజా, నూలేటి రమణయ్య, వేనాటి జనార్దన్ రెడ్డి, టీడీపీ మహిళలు బుద్ధి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 31 రోజు దాటిపోయిన సందర్భంగా ఈరోజు సూళూరుపేట నియోజకవర్గంలో మసీదులో మరియు చర్చ్లో సాయంత్రం మా ఆఫీస్ దగ్గర శివుడికి పాలాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే మసీదుకి మరియు చర్చ్కి వెళ్ళి ప్రార్థనలు చేసి వచ్చాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ వారికి ఎల్లవేళ మంచి ఆరోగ్యం, మంచి తీర్పు రావాలని చెప్పి వారి కోసం ప్రార్థనలు చేయడం జరిగింది. 31 రోజు మేము దీక్షలో కూర్చొని, రిలే నిరాహార దీక్షలో కూర్చొని, సూళూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులందరి దీక్షలో కూర్చొని మా సంఘీభావం తెలపడం జరిగింది. మా వేడుకోలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించవలసిన విషయం, ఒక మర్డర్ కేసులో బెయిలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి తమ్ముడికి, అవినాష్ రెడ్డికి. ఇది ఎవరిని చంపింది కాదు, ఇంకొక రకంగా దూషించింది కాదు, ఏది జరిగింది కాదు. ఏ ఆధారాలు లేకుండా అక్రమంగా మా నాయకుడిని 31 రోజు జైల్లో పెట్టి బెయిల్ ఇవ్వకుండా, వాష్ చేయకుండా, అది ఎట్లా చెప్పాలో కూడా తెలియకుండా ఆ విధంగా ప్రవర్తిస్తుంది ఈ గవర్నమెంట్. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేటప్పుడు సాక్షులను ప్రభావితం చేస్తారు అని చెప్పి జైల్లో పెట్టారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ సాక్షులను ప్రభావితం చేయరాని మేము అడుగుతున్నాం. ఆ సాక్షులకు అందరికీ వాళ్ళ ప్రాణానికి హాని లేదా అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి ద్వారా. అందుకని ప్రజలందరూ కూడా ఇది కేవలం పొలిటికల్గా మోటివేట్ చేసి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెట్టడం ద్వారా ఆయన్ని ఇబ్బంది పెట్టి, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టి, మళ్ళా ఈ రాష్ట్రాన్ని అధోగతి పట్టించి ఉన్నదంతా కూడా ఊడ్చుకొని పోయే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన విషయం అని చెప్పి మిమ్మల్ని అందరూ వేడుకుంటూ, అందరూ కూడా చంద్రబాబుకు మద్దతు తెలిపి జరుగుతున్న పరిణామాలని అందరూ గమనించి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.